ఇదే పాప ఓకే బ్రదర్స్ ఒక తల్లి కడుపును పట్టకపోయినా ఒకే ఆటోలో కలిసి ప్రయాణం చేశాం ఈ ఇల్లు మీద అండి అవును బాబు ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని సోలో ఆటోలో రాక ఇలా షేరింగ్ ఆటోలు వచ్చారటండి ప్రజల వద్దకే పాలనలాగా ప్రజలతోనే ప్రయాణం అన్నమాట నమ్మలేకపోతున్నామండి ఈ సత్యబాబు తెలియదు ఒకటే అబద్ధం డౌట్స్ ఏం పెట్టుకోకండి మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి ఖర్చు లేకుండా కాఫీ తాగుతాం బిల్లు కట్టకుండా భోంచేద్దాం సరేనా అలాగే బయలుదేరా అమ్మ మీకు ఆలస్యంలో నమస్తే సార్ తెంగరాదోలో డబ్బు లేకుండా తప్పించేసుకున్నాం గెడ్జా ఆలస్యంగా వచ్చినాను ఫీల్ అవుతున్నట్టున్నారు ఇటు మరీ ఎడుమెట్టాడు నిశ్చితార్థాన్ని నేను రాపోతే నువ్వు ఇలాగ ఎడుతావు నా సింగర్తో ముందే చెప్పాను సినడా యాదవ్ ఏం చేయడో తెలుసా విశాఖ తీసి గోదావరి ఎక్కించాడు నన్ను గుడిని దాకా బాగానే వచ్చాను అక్కడ టీసీ గడ్డి పీ గట్టు బయటికి ఎంటాడు ఉరే మా బేబీ నిశ్చితార్థం రా అని చెప్తున్నా ఎండేంటి సినాడు యాదవ్ ఓటో నువ్వుని అంత వివరంగా చెప్తున్న తర్వాత కూడా అలా చూస్తావేంటి ఎదిగేమో పిన్నే అప్పటికే టైంకి వచ్చేద్దాం ఇసుకలారి ఎక్కేనే ఆ డైవే మీద ట్రాక్టర్ అని గుద్దేహాడు పెద్ద పెంట అయిపోయింది అక్కడ ఇందులో ఇదేంటి నిశ్చితార్థం రాకపోతే కొట్టేస్తారా ఎక్కడన్నా ఉందా ఇది మాట్లాడండి నిశ్చితార్థం ఆగిపోయింది చాలా ఇటు పైకి ఏదోలాగా అంతకంటే సెంటిమెంట్స్ ఎక్కువ ఎంత పని చేసి వచ్చినానా నేను రాలేదని నిశ్చితార్థం ఆపేసేవా ఎంత అభిమానం ఉంటే మాత్రం ఒక్క వాటర్ రాలేదని పోలింగ్ పోస్ట్ పోన్ చేసుకుంటావా మూర్ఖత్వం కాకపోతే ఈ మధ్య నువ్వు చాలా దైత్యంగా బిహేవ్ చేస్తున్నావు టాకో వాడేం చేశాడు ముందు జరగాల్సింది దాని గురించి ఆలోచించండి ఇక జరగాల్సిందేం లేదు ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న పేరు పొరు అన్ని గంగలో కలిసిపోయాయి డాడీ ఇది మీకు జరిగిన అవమానం కాదు నాకు జరిగిన మీకు అవమానం మాత్రమే జరిగింది తల్లి నాకు ఖర్చు అయిందిగా పాతిక లక్షలు పెట్టి ఫంక్షన్ చేస్తే మన ఖర్చుతోనే మనల్ని అవమానించాడు ఎవరి కోసం అయితే సిద్ధు ఇదంతా చేశాడో ఆయన్ని అతనికి దూరం చేస్తాను ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వు చూశాను కదా డాడీ వెన్ యు కాన్ బీట్ దెమ్ జాయిన్ దెమ్ సిద్ధుకి వైఫ్ గా ఇంట్లో కాల్ పెట్టి ఆ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెడతాను ఇదిగో నువ్వు చిచ్చు పెడతావా చిచ్చు పెట్టి పెడతావా నాకు తెలియదు కానీ వాళ్ళు ఇద్దరు కలవకూడదు విడిపోవాలి ఇద్దరు అప్పుడే నాకు జరిగిన అవమానాన్ని కొంచెమైనా మర్చిపోగలరు కొంత అంటే మొత్తం మర్చిపోలే చేస్తానా సారీ మేం చేస్తాం చిన్ననా ఇంకో 6 నెలలు ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి ఫండ్స్ చూస్తే టైట్ గా ఉన్నాయి నువ్వు వాటి సంగతి చూసుకుంటే నేను బీబక్క సపోర్ట్ గా బ్లడ్ ఎట్టేస్తానా పద బీబక్క ఎల్లి కొంపలు కూల్చేద్దాం నీ ప్లాన్ కి నా పథకం తోడైతే ప్రతిపక్షానికి నరకమే ఏమే చిన్నోడా నువ్వు చేసిన పనేం బాగాలేదురా అంటే ఆయన పెట్టిన కండిషన్స్ నువ్వు ఒప్పుకోవడం బాగుందా అలాని కాదు ఎలాని కాదు సమయానికి తాతారు వచ్చి చెప్పాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమైంది తాతారా ఎలా సిచువేషన్ డిమాండ్స్ అలా చెప్పాలి ముందు కాఫీ తీసుకోండి తీసుకో మీ తండ్రి కొడుకుల ప్రేమ సంగతి సరే ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచించారా ఎలా ఆలోచిస్తాడమ్మా బిగినింగ్ నుంచి ఇంట్లో లేడీస్ సెంటిమెంట్ ఉంటే కదా చాలా ఎడగారాలు అసెంబ్లీలో స్పీకర్ లా భలే చెప్పారండే కొత్త రోడ్లో నిగనంగలు ఆడుతున్నావు ఎవడ్రా నువ్వు సత్యబాబు అండి 4 సార్లు సర్పంచ్ కింద పోటీ చేసి ఓడిపోయామండి అందుకే సర్పంచ్ సత్యబాబు అంటారండి రాత్రిపూట ప్రచారానికి వెళ్ళి ఉంటావు ఎవడ కనపడికి ఓడిపోయి ఉంటాడు నిజమేనండి మీకు ఎవరు చెప్పారు తర్వాత చెప్తాంలే ముందు మాతో పని చెప్పు అన్యాయం జరిగిన అభ్యర్థికి న్యాయం జరగాలన్న కార్యక్రమం మీద ఇక్కడ రావడం జరిగింది అన్యాయమా ఎవరా అభ్యర్థి బేబకే నమస్కారం మావయ్య గారు నమస్కారం అత్తయ్య గారు అమ్మా లేమ్మా ఎందుకు వచ్చావు మీరన్నా చెప్పండి మావయ్య గారు కండిషన్ పెట్టి తప్పు చేసింది ఎవరు మీ నాన్న ఆ కండిషన్ గురించి నాకు తెలుసా లేదు ఆ కండిషన్ ఒప్పుకుంది ఎవరు నేను దాంతో నాకేమన్నా సంబంధం ఉందా నిజం తెలుసుకోకుండా తొందరపడి వచ్చేసింది ఎవరు వాడు ఆ ముగ్గురు చేసిన తప్పులకి ఆడదాన్ని నాకెందుకు అన్యాయం జరగాలి చెప్పండి అత్తయ్య గారు అవునమ్మా ఏమండి మాట్లాడరే తప్పే తన సంగతి నీకు తెలియదు కాసేపు ఇలాగ మాట్లాడిస్తే తనే కరెక్ట్ అనుకుని నన్ను మెడబెట్టుకు బయట గెంటేస్తా గెంటేస్తావు ఇప్పుడు నేను అదే చేయాలనుకుంటున్నాను మీరు అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షం మీద జాలి చూపిస్తున్నారండి నోరు మూసుకుంటారా థ్యాంక్స్ సిద్ధు మీ నాన్నగారే కావాలని నువ్వు నన్ను వదిలేసి వస్తే నువ్వే కావాలని నేను మా నాన్నను వదిలేసి వచ్చాను నన్ను నమ్ము
వాడంటే మా నమ్మేది. నేను నమ్ముతున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఇంటి కోడలివి. నానా నువ్వు నోరు మోయ్. ఏమంటావే? మీ మాటే నా మాట. మీరంతా ఉంటారా? శభాష్ నువ్వు ఏకగ్రీవంగా ఎన్నికైపోయావే. మేము ఆంధ్ర బ్యాంక్ నుంచి వచ్చాం. హాంకాంగ్ టౌన్షిప్ కాంట్రాక్ట్ మీకే వస్తుందని చెప్పి మా బ్యాంకు నమ్మించి మిషనరీ కోసం మా దగ్గర 9 కోట్ల అప్పు తీసుకున్నారు. గవర్నమెంట్ వారు మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ లో వేశారని తెలిసింది. ఎన్నిసార్లు నోటీసులు పంపించినా మీ దగ్గర సమాధానం లేదు. అందుకే హెడ్ ఆఫీస్ వారు మీ ప్రాపర్టీస్ అటాచ్ చేయమని ఆర్డర్స్ ఇచ్చారు. మీ పని మీరు కానివ్వండి. ఇవ్వండి బ్యాంక్ ఆర్డర్స్. నేను తినేటప్పుడు ఎవడైనా డిస్టర్బ్ చేస్తే నాకు కోపం వస్తుంది. వారం ఒక్క వారంలో మీ లోన్ తీరుస్తాను. వెళ్ళండి వెళ్ళు. వారం రోజుల్లో ఎలా తీరుస్తారండి? తీరుస్తాను. నష్టం చేసిన వాడే నష్టపరిహారం కట్టాలి. అదే న్యాయం. సిద్ధు హారతి తీసుకోండి. మా గారికి చెప్పారా? లేదు. ఒకసారి చెప్పి చూడండి. ఆయన చేత తావుడు మానిపించడం ఇంపాసిబుల్. బ్రతో కదా సిద్ధు, జస్ట్ 1 వీక్ ప్లీజ్. ఏంట్రా అమ్మాయి ఏదో అడుగుతుంటే ఏంటి బుర్ర అడ్డంగా ఊపుతున్నా? నానా తన ఏం అడుగుతుందో నీకు తెలియదు. ఏదైనా సరే ఆడవాళ్ళ కోరిక తీర్చడం మగాళ్ళగా మన బాధ్యత, కర్తవ్యం, విద్యుత్ ధర్మం. తను అడగాలనుకుంటుంది నిన్నే. అయితే మరీ మంచిది, అడగమా. ఏం పర్లేదు, నాకు కమిట్ అయిపోతున్నావు, ఆలోచించుకో. ఈ గోవిందరాజులు ఆలోచించాక మాట్లాడతాడు, మాట్లాడాక ఆలోచించాడు. నానా నువ్వు నోరుమోయ్, నడగమ్మా. మావయ్య గారు, నేను వ్రతం చేస్తున్నాను. చాలా సంతోషం అమ్మా, చేసుకో. వారం రోజులు ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు. అది పెద్ద కష్టమే కదమ్మా, అలాగే మనద్దాం. అలాగే అడుగమ్మా. అది ఎందుకు అనసుకుడు? నువ్వు ఒక వారం రోజుల పాటు మందు తాకూడదు. అదేంటి మావయ్య గారు అలా కుప్పకూలిపోయారు? ఇంట్లో మగాళ్ళు బాగుండాలనే కదా ఈ వ్రతం మొదలు పెట్టాను. ఇప్పుడు మేము అంతా బాగానే ఉన్నాం కదమ్మా. ఇంకా బాగుండాలని మావయ్య గారు. ఇంకా ఆశగా అంతే ఉందా తల్లి? శ్వేత, ఆయన మొహం చూస్తే తెలియట్లే, ఆయన మానడు గాని నువ్వే వ్రతం మానేసాయి. నువ్వు నోరు మూసుకోవా అమ్మా, నువ్వు వెళ్ళి నీ వ్రతం సంగతి చూసుకో, నేను నా మనసు సంగతి చూసుకుంటా. హలో, ఎరా నువ్వు పార్టీ పాలసీలు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు. మనం వచ్చింది పార్టీని పడగొడతానికి, నిలబెట్టడానికి కాదు. నేను చేస్తుంది అదే. ఏంటి ఎన్ని చేస్తున్నావు ఇక్కడ? వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్ మనిపించేస్తావా? వాళ్ళు మంతి అయితే మనకి ఎందుకు? వాన పరగలు తింటే మనకి ఎందుకు? వచ్చిన పని చూసుకోక. నీకు సైజుకి తగ్గ మెదట్లేదు. అందుకని వెనకాల తిరుగుతున్నా. మ్యాటర్ చెప్పా. వ్రతం పేరుతో మందు మానేలా నేను చేశాను. పందెం కట్టి పీకల దాకా తాగేలా నువ్వు చేయాలి. నవ్వుతూ వెళ్లిన గోవిందరాజు తూలుతూ రావాలి. పాక్కుంటూ వచ్చేస్తాడు మందు మాకు పథకంలో గోవిందమాన ముంచేస్తాను. వ్రతం నీగ్గా దానికి కార్యకర్తలు మర్చిపోయిన ఏ పార్టీ అంత వరకు నిలబడలేదు. అందుకే మీ మందు పార్టీలో నాకు కూడా సీటు కేటాయించండి. ఈడు కార్యానికి పనికాడు, కర్తవ్యానికి పనికాడు. ఈడు కార్యకర్త ఏంటి? ఏమ్మా వచ్చిపోకుండా నువ్వు కూడా మదేసా? ప్రజలు కష్ట సుఖాలే పంచుకుంటున్నావు. ఈ తొక్కలో మందు లెక్క ఏంటి? ఆయన గోవింద మామయ్య గారిలాగా ఎవరికో భయపడి మందు మానేయలే బాబు. ఏంటి నోరు జారుతున్నావు? జంక్షన్ జామ్ అయిపోతుంది. జాగ్రత్త, లేడీస్ మాడిచ్చాం కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చావరా. లేడీస్ మాటలు సీరియస్ గా తీసుకుని పైకి వచ్చిన చూపించండి. గురువు గారు, అసలు మీ అబ్బాయి మీతో మందు మానిపించడం కోసం వేసిన ప్లాన్ కూడా అయి ఉండొచ్చు కదా, ఆలోచించండి. అయినా లేడీస్ మాటిచ్చాం కదా, వదిలేద్దాం. వద్దులే వదిలేండి, కెపాసిటీ లేనప్పుడు తాగితే కక్కేసుకుంటారు. అన్న కెపాసిటీ గురించి మాట్లాడకు. అన్న మందు తాగుడు మొదలు పెడితే ట్విన్ సిటీస్ లో మందు కొరవ వస్తుంది తెలుసా? అలాగే ఎంత సెకండ్ పని చెప్తే మాత్రం మరి అంత ఎరుపప్పలా కానేస్తున్నావా? ఏంటి లేచిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారా? చేతకపోతే చేతకదని చెప్పచ్చు కదా, ఇలా కుచ్చిల్ తేనెత్తలేటో. తప్పు లేదన్నా. పర్వాలేదా? మరక్కడ లేడీస్ ఇక్కడ జెంట్స్. వ్రతం ఇంకోసారి చేసుకోవచ్చు. మందేసే ఫుల్ బాటిల్. Ah
ఇదిగో అన్న వాటర్ గోవింద రాజుల్ గారు ముందు మందు తాగి తర్వాత వాటర్ తాగారంటే ఎప్పుడైనా ఎవడైనా నీరు తాగి మందు తాగినా మందు తాగి నీరు తాగినా రెండు జీర్ణకోశంలోనే కదరా మిక్స్ అయ్యేది ఆ మొగ్గ ఈ నికృష్టుడికి చెప్పండి కర్రీ సన్నాసి కెపాసిటీ గురించి ఇప్పుడే ఉంటావు ఏమంటాం బాస్ అన్నమాట వెనక్క తీసుకుంటున్నాం సరేనా వెనక్క తీసుకోవడం కాదురా నన్ను ఇంటికి తీసుకెళ్ళవా ప్లీజ్ ఏంటి ఈ బండి మీరు ఇప్పుడు తోలేస్తారా ఏదో రంగు నెమ్మదిగా తోలేస్తాను నెమ్మదిగా అంటే రేపు పొద్దున ఇంటికి వెళ్తావా పోనీ నేను తోలేనా అయ్యి బాబు కుర్రోడు నువ్వు స్పీడ్ తోలేస్తావు డ్రైవింగ్ అంటే మా సెట చెరాక నాకు అసలు ఇక్కడ అట్టుకో అబ్బో అయ్య బాబాయ్ మీరు తోలే తోలి పట్టుకోవడాలు ఏంటి ఏం నిలికేసుకుంటున్నారు కాలుతో ఇలా కొడతాం రైట్ సైడ్ ఉంటది చూసుకోట్లే అదే మరి జాత కొట్టిన లేదా కాలు చిరిగిపోద్ది పోనే మీరు స్లో అనుకున్నాను బా స్పీడ్ కొట్టేస్తున్నారండి బాబా థ్యాంక్స్ అప్పుడు ఏం చూసావు ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు సైలెంట్ అయిపోయావు ఈడెక్కడ ఎక్కడో డ్రాప్ అయిపోయి ఉంటాడు సెవెన్